వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ APWJF ఆధ్వర్యంలో పాత్రికేయులు డిఆర్ఓ సత్యబాబుకు వినతి పత్రం సమర్పించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట APWJF జిల్లా అధ్యక్షులు అల్లుమూలు ఏలియా, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సలీం ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు పాత్రికేయులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కోవిడ్ బారిన పడి మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, చిన్న పత్రికలకు అక్రిడేషన్లు ప్రభుత్వ ప్రకటనలు మంజూరు చేయాలని కోరారు. అక్రిడేషన్ కమిటీలో APWJF, APBJPAలకు స్థానం కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యలపై డిఆర్ఓ సత్యబాబు సానుకూలంగా స్పందించారు. పాత్రికేయుల ఆందోళనకు సిఐటియు నాయకులు పలివేల వీరబాబు సంఘీభావం తెలుపుతూ ఆందోళనలో పాల్గొన్నారు. కాకినాడ ప్రెస్ క్లబ్ తెలిపింది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే చిన్న పత్రికలు ప్రస్తుతం పత్రికలు తీసుకురావడమే చాలా కారణం సార్. ఈ పరిస్థితులు అప్పులు చేసి పత్రికలు తీసుకొస్తున్న ఈ నేపథ్యంలో మళ్ళీ జిఎస్టీ కట్టడం అంటే అది ఇంపాసిబుల్ సార్. కండిషన్ పెట్టారు అనేది పెట్టారు సార్. ఇప్పుడు అది మినహాయించి పార్టీ ఎవరైతే ఫీల్డ్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి అదేవిధంగా మాకు ఎప్పుడో ఎన్నో ఏళ్ళ నుంచి మేము కోరుతున్నది ఒకటే సార్, ఎల్ల స్థలాలు సార్. హలో 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 రాష్ట్రవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జాయింట్ ఫెడరేషన్ తరఫున రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు కాకినాడ కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన, మౌన ప్రదర్శన నిర్వహించాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత్రికలు ఎవరికి కూడా ఇప్పటివరకు ఇక్కడ ఏం కార్డులు ఇవ్వలేదు. ఈ సంవత్సరం అరకొర అంటే 100, 150, 150 అని ఏదో ఈ సంవత్సరం 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇప్పుడు కార్డులు ఇస్తున్నారు. హెల్త్ కార్డులు లేవు, ఇళ్ల పట్టాలు లేవు. అలాగే ఏ సమస్య అయినా తీరని పరిస్థితిలో పాత్రికేయులు కొట్టుమిట్టాడుతున్నారు. కోవిడ్తో అనేక మంది ప్రాణాలు వదిలేరు. ఈరోజు కూడా ఆ కుటుంబాలకి కోవిడ్ వారియర్స్గా గుర్తించి కుటుంబాలను ఆదుకోమని మేము కోరినప్పటికీ ఇప్పటివరకు కూడా పట్టించుకోలేదు. అలాగే ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నాం, పదే పదే కోరుతున్నాం, అయినప్పటికీ కూడా ఇది జరగలేదు. పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినప్పుడు ఇప్పుడు మా సెక్రటరీ గారు సలీం గారితో పాటు అప్పుడు పెదపూడి కానీ అలాగే అనేక చోట్ల పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్వయంగా రిప్రజెంటేషన్ ఇస్తే మేము మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పకుండా తీరుస్తాం బ్రదర్ అని ఆయన చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. వీటన్నింటి కూడా పరిష్కరించమని, ఎక్కడైన అందరూ ఇవ్వమని, అలాగే కొత్త కొత్త నిబంధనలతో దశాబ్దాలుగా పత్రికలు నిర్వహిస్తున్న చిన్న పత్రికలు మనుగడ ప్రమాదంలో ఉన్న పరిస్థితుల్లో
మేము రోడ్ ఎక్కవసిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులన్నిటిని చక్కదిద్ది పాత్రికేయులందరికీ భరోసా కల్పించి అలాగే అనేక ఉద్యోగాలు ఇవ్వడం కాదు ఉన్న పాత్రికేయులు ప్రాణాలు పోకుండా వాడు కరువుతో లేదా కష్టాలతో లేకపోతే జీతాలు లేక పస్తులతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుండి పాత్రికేయులను కాపాడమని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులందరూ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈరోజు జర్నలిజాన్ని కాపాడండి, జర్నలిస్టుని రక్షించండి అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ కలెక్టరేట్ ఎదుట ఏపీడబ్ల్యూజీఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు అందరూ కూడా జిల్లావ్యాప్తంగా తరలివచ్చి మౌన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ర్యాలీని కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా జర్నలిస్టుల సమస్యలపై ఒక ప్రత్యేకమైన వినతి పత్రాన్ని డిఆర్ఓ సత్యబాబు గారికి మా జిల్లా అధ్యక్షులు ఎలియగారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రధానమైన సమస్య అక్రిడేషన్లు, అదేవిధంగా హెల్త్ కార్డులు, మరో ముఖ్యమైన ప్రధానమైన సమస్య ఇళ్ల స్థలాలు. అదేవిధంగా కరోనా మహమ్మారిని బారిన పడి కొంత 100 మంది పాత్రికేయులు ముచ్చుబాతపడ్డారు. వాళ్ళ కుటుంబాలని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. అదేవిధంగా పాత్రికేయులు అందరికీ కూడా ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే అక్రిడేషన్లు మంజూరు చేయాలని, అదేవిధంగా చిన్న పత్రికలుని జర్నపత్రిక వ్యవస్థ నిర్వీర్యం కాకుండా తక్షణమే చిన్న పత్రికలకు జిఎస్టీ మినహాయింపు నుంచి వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ మంజూరు చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ తరపు నుంచి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరడం జరుగుతుంది.